गंगानगर ओसीपी फोर को वे दार मल्लु स्वराज्यम कॉलनी इटवलने नूतन निर्मित जी कॉलनी दादापू 350 इंडल निर्माण आ इल्लु कोसम आ स्थल कोसम अक्कड़ प्रजलु वालू पेदवाळ्ळु वाळ्ळु एन्नो प्रयासालकु ओर्चुकोनी एन्नो उद्यमालु चेसि एन्नो रोजुलु अक्कड पडिगापुलु गासि आ स्थलान्नि वाळ्ळु साधिंचुकोवडं आ साधिंचुकुन्न क्रमंलो मरि ओक गूडु निर्मिंचुकोवडं आ गूडुकु कावाल्सिन करंट अयितेनेमि नीळ्ळु अयितेनेमि इला एन्नो वसतुलु समकूर्चुकुंटुन्न ई समयंलो मोन्न आगस्टु रोजुन मुनिसिपल गवर्नमेंट वेळ्ळि మరి ఇది ఎస్టీపీ నిర్మాణాల కోసం కేటాయించినటువంటి స్థలం ఇది ప్రభుత్వ స్థలం దీన్ని మీరు ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదు ఇందులో నిర్మాణాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి వాటిని ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా అప్పటికప్పుడు వాటన్నిటిని కూడా దాదాపుగా 350 ఇళ్ళు అక్కడ నిర్మించుకొని నివాసం ఉంటున్న ఆ కార్మికుల ఇళ్ళల్లో 140 ఇళ్ళను నేలమట్టం చేశారండి 140 ఇళ్ళను అప్పటికప్పుడు మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం చేసి కూలగొట్టారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలు మరి ఆ నిర్మాణం చేసుకున్న వాళ్ళంతా కూడా అటు మున్సిపల్ ప్రభుత్వాన్ని ఇటు ఎమ్మెల్యే గారిని కలిసి వాళ్ళ గోడును విన్నవించుకుంటే మీరెవ్వరేం బాధపడకండి మీకు కావాల్సినటువంటి ఆ ఇళ్ల స్థలాలను ఇంకొక ప్లేస్లో మేము కేటాయించడం జరుగుతుంది అక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు ఆర్థిక సహాయం కూడా దాదాపు 5 లక్షల రూపాయల వరకు మీకు ఇవ్వగలుగుతాము ఇస్తాము అని చెప్పి వారికి మాట ఇచ్చి వాళ్ళను ఓదార్పు అయితే ఆ రోజు చేశారు కానీ ఇవాళ ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో మీకు ఇవన్నీ సమకూర్స్తామని చెప్పి చెప్పారు కానీ సెప్టెంబర్ కూడా వెళ్ళిపోయింది అక్టోబర్ కూడా వెళ్ళిపోయింది దాని తర్వాత ఇప్పుడు నవంబర్ రాబోతుంది అయినా కూడా ఇప్పటి వరకు అక్కడ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ అధికారులు కానీ వారికి ఏ విధమైనటువంటి చిన్న సహాయం అయితే చేయలేదు మరి నష్ట పరిహారం చెల్లించలేదు రీహాబిటేషన్ చేయలేదు రీసెటిల్మెంట్ అసలే చేయలేదు ఈ విధంగా ఇట్లాంటి విధానాలకు పాల్పడద్దని చెప్పి మిమ్మల్ని ఎన్నో కోరికలతో ఎన్నో ఆశలతో ఇక్కడ మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు వారికి బాధ్యత వహించేసి వాళ్ళకు రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ మరియు నష్టపరిహారం చెల్లించి వారు ఇళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకు ఏ విధమైనటువంటి చర్యలు మీరు చేపట్టలేదు కనుక ఇవాళ హైదరాబాద్ చూసుకున్నట్లయితే మూసీలో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి అక్కడ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తుంది మరియు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంది అదేవిధంగా వీరందరికీ కూడా ఇక్కడ కోల్పోయిన వీళ్ళందరికీ 140 150 ఈ అందరికీ కూడా మరి ఆ రెండు పడకల ఇందిరమ్మ రెండు పడకల గదుల్ని వాళ్ళకి వెంటనే కేటాయించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి కోరుతా ఉన్నాను ఎమ్మెల్యే గారు మీరు వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని డిస్మెంటల్ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు మొత్తం పట్టణాన్ని డిస్మెంటల్ చేస్తున్నారు తప్ప మీరు ఒక కన్స్ట్రక్షన్ ఒక నిర్మాణం చేసినటువంటిది అయితే ఒక ప్రాజెక్టు లేదు కాబట్టి మీరు డిస్మెంటల్ ఎమ్మెల్యేగా మీరు కీర్తింపబడరాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను మీరు గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళకి అన్ని రకాలుగా మరి నష్టపరిహారం రీసెటిల్మెంట్ రీహాబిటేషన్ అవన్నీ కల్పించాలి అలాగే ఈ పట్టణంలో ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా మీరు అభివృద్ధి పేరుతో రోడ్డు వైండింగ్తో కూల్చడానికి వీలు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము కరాఖండిగా న్యూ ఇండియా పార్టీ నుంచి చెప్తా ఉన్నాము మీరు అలాగా కూల్చాలి అని అనుకుంటే అది అభివృద్ధి కోసం నిజంగా అవసరమే అనుకుంటే మీరు ముందుగా దానికి సర్వే చేయండి ఎవరిల్లు ఎంత పోతుంది వారు ఎంత నష్టపోతున్నారు వాళ్ళు ఉపాధి ఏం నష్టపోతున్నారు వాళ్ళ ప్లేస్ ఎంత నష్టపోతున్నారో వాళ్ళ నిర్మాణం ఎంత నష్టపోతున్నారో అవి లెక్కలు కట్టి అవన్నీ చెల్లించిన తర్వాత మాత్రమే మీరు కూల్చివేతలకు పూనుకోవాలని డిస్మెంటల్కి పూనుకోవాలని అన్యాయంగా అక్రమంగా ఇలా చట్ట విరుద్ధంగా మనమంతా కూడా భారతదేశంలో ఉన్నాము భారతదేశానికి ఒక చట్టం ఉంది అది ప్రభుత్వానికైనా ఎమ్మెల్యే గారికైనా ప్రజలకైనా అందరూ కూడా చట్ట పరిధిలోనే జీవించవలసిన అవసరం ఉంటుంది కనుక మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి మీరు కూల్చివేతల ఎమ్మెల్యేగా పేరు ఘటించకండి మీరు ఒక మంచి ఎమ్మెల్యేగా మీరు కీర్తి ప్రతిష్టలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి వెంటనే ఈ ఎస్టీపీ సంబంధించిన కూల్చివేతలకు సంబంధించిన బాధితులందరికీ కూడా రెండు పడకల ఇందిరమ్మ ఇళ్ళను వెంటనే కేటాయించాలని చెప్పి అట్లా కేటాయించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది జై న్యూ ఇండియా పార్టీ.